online class, CRT training, 500 plus MNC engaging with KL deemed to be university. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే అధికారులు అలాగే ఉదయం నుంచి కూడా 8 గంటలకే ఈ యొక్క ప్రాంగణాల్లో ప్రధానంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఆ కృతిగా కలెక్టర్ కుదిరిక సుక్తుల ఆధ్వర్యంలో అక్కడ జెండా ఆవిష్కరించి అలాగే కొంతమంది అధికారులు ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం కాకినాడ ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. రాజమహేంద్రవరంలో కూడా ఆర్ట్స్ కళాశాల మందిరంలో అలాగే అక్కడ జిల్లా కలెక్టర్ మాధవీలతో పాటు అలాగే మా అక్కడ ఎంపీ మార్గాన భరత్ అలాగే మా చెల్లుబోయిన వేణుగోపాల మంత్రి కూడా పాల్గొని అక్కడ ఉన్నటువంటి పలు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడవచ్చు. ప్రస్తుతం కాకినాడ ఎంపీ పార్లమెంట్ ఎంపీ వంగా గీత విశ్వనాథ్తో పాటు అలాగే కలెక్టర్ కృతిక శుక్లా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ కాకినాడ పరేడ్ గ్రౌండ్లో ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్నారు. పలువురు పోలీసు అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇక్కడ జెండా ఆవిష్కరించి కాకినాడ ఎంపీ మార్గ ఇక్కడ ఉన్నటువంటి వంగా గీతా విశ్వనాథ్తో పాటు అలాగే జిల్లా ఎస్పీ కూడా సతీష్ కుమార్ గారు ఇక్కడ పాల్గొన్నారు. అలాగే ఇక్కడ జెండా ఆవిష్కరించిన తర్వాత పలు శకటాలను కూడా ఇక్కడ ఎంతో కూడా ఆకర్షణీయంగా నిలిచాయని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి శకటాలు మనకు నాడు నేడు విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని కూడా ఇక్కడ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఒక శకటాన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు కూడా చదివే విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ కావచ్చు. అలాగే స్కూల్ బ్యాగ్స్ అలాగే 3 జతల యూనిఫామ్తో పాటు నోట్బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ బూట్లు అలాగే 2 జతల మనకి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో సర్వశిక్షణ ద్వారా అందించినటువంటి సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క శకటాన్ని ఇక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా ఏ విధమైన మార్పులు వచ్చాయి. నాడు దొరికేది చదువుకునే సామర్థ్యం కాదు, నేడు దొరుకుతున్నది చదువుకునే ఇక్కడ సన్మార్గం అంటూ ఒక అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందమైన బడిలో చదువుకుంటే ఆనందం మనకెంతో విడదీరుతున్న ఒక శకటాన్ని కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి ఇక్కడ జెండాలు పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అధికారులు కావచ్చు, పలు శాఖల విభాగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యాశాఖ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు కూడా పలు వాళ్ళ శకట రూపంలో ఇక్కడ ప్రదర్శించడం చూస్తున్న ప్రగతి రథాలు మనం వస్తున్నటువంటి అదే నీటి సదుపాయం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గ్రామీణ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక శకటాన్ని మనం చూస్తున్నాం. శకటం వస్తున్నటువంటి పిల్లలు ఆ శకటం ఎదుర్కొంటే పిల్లలు చిన్నపిల్లలంతా కూడా నృత్యం చేస్తూ ఒక జెండాలు ఆవిష్కరిస్తూ కూడా ఎదరికి కదిలి వస్తున్నటువంటి మన ప్రగతి రథం శకటాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడంతా కూడా 75వ గణతంత్ర దినోత్సవం భాగంగా ఈ కాకినాడ పరేడ్ గ్రౌండ్లోనే పిల్లలు ఎంతో కోలాటం ఆడుతూ తరలి వస్తున్నటువంటి పిల్లలను మనం ఎంతో చిన్నారులు ఎంతో చక్కగా కోలాటం ఆడుతూ వచ్చినటువంటి దృశ్యాలు అయితే మన పక్కన చూస్తున్నాం. ఇక్కడ ఆ వేదిక పైన ఉన్నటువంటి కలెక్టర్ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లతో పాటు అలాగే ఎంపీ వంగా గీత విశ్వనాథ్ జిల్లా ఎస్పీ కూడా సతీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ కోలాటాలను అయితే తిలకిస్తున్నటువంటి దృశ్యాలు దాంతోపాటు పలువురు అధికారులు కూడా ఇక్కడ అంతా కూడా ఎంతో చక్కగా వీక్షిస్తున్నారు. పిల్లలు చేస్తున్నటువంటి కోలాట దృశ్యాలు మనం ఎంతో చక్కగా ఆ కోలాటంతో చిన్నపిల్లలు ఎంతో అల్లరం చిన్న ముద్దులు ఎంతో ముద్దొచ్చే విధంగా కోలాటం ఆడుతున్నటువంటి దృశ్యాలు అయితే ఓర పక్కన మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రగతి రథం ఆ చెక్క ఈ యొక్క శకటం ఏదైతే ఉందో శకటం వస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొంటా ఈ కోలాటం ఆడుతూ దృశ్యాన్ని మనం మరో పక్కన చూస్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఇక్కడ కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ విధంగా ఇక్కడైతే కూడా నిర్వహణ చేస్తున్నారు. మరో పక్కన ఈ విధమైనటువంటి సంఘటనల పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు అలాగే జిల్లా అధికారులతో పాటు అలాగే పలువురు శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొంటారు. పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణ అనంతరం ఈ విధంగా కోలాటం ఏర్పాట్లు అయితే మనం చూస్తున్నాం. కోలాటం చేసినటువంటి ముందు సాగుతున్నటువంటి దృశ్యాలను
మనం చూస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వ విభాగం నుంచి ఏదో ఒక సగటాన్ని ప్రదర్శించి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మనం ప్రధానంగా చెప్పచ్చు. నీ ఇప్పుడు వచ్చినటువంటి సగటాన్ని ఒక జాతీయ జెండాని పైకి రెపరెపలాడే ఒక జాతీయ జెండాని చూస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రగతి రథం అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ఈ సగటు రూపంలో ఇక్కడ కదిలి వస్తున్నటువంటి మనం ఒక సగటన అయితే మనం చూడవచ్చు. గ్రామాల అభివృద్ధి ఉపాధి హామీ లక్ష్యం చేయమంటూ ఒక మనకి ఇచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు అందరూ కూడా దగ్గరుండి వేసినటువంటి ఎంతో చక్కగా ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు అలాగే మనం సగటం అంటే గ్రామ ద్వారా ఏ విధమైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ పట్టు పురుగుల పరిశ్రమతో పాటు అలాగే చేనేత వస్త్రాలని ప్రదర్శించే విధంగా ఇక్కడ తిలకించడం సగటాన్ని అయితే మనం చూస్తున్నాం. అంటే పట్టు పురుగుల ద్వారా ఆ వస్త్రాలను ఏ విధంగా ఇదేస్తారో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇక్కడ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ఒక సగటు రూపంలో అక్కడ వస్త్రాలను పాటు అన్నీ కూడా ఖాదీ వస్త్రాలను చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇందులో ప్రదర్శించినటువంటి చూస్తున్నాం. మరొక పక్కన మరొక సగటన్ అయితే చూడవచ్చు. మరొక గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఎంతో చక్కగా నిర్వహిస్తారు. అందరూ కూడా తిలకిస్తున్నటువంటి దృశ్యం అయితే మనం చూడవచ్చు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి పౌర సరఫరా సార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక సగటాన్ని అయితే మనం చూస్తున్నాం. అది ఇక్కడ పౌర సరఫరా శాఖ మరియు పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ సంబంధించినటువంటి వారు అయితే నిర్వహించినటువంటి మరొక సగటాన్ని అయితే ముందుకు వస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా రైతులకు కలుగుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ మనం ఎంతో చక్కగా సగటాన్ని అయితే నిరూపించారు. ఇక్కడ మండల గిడ్డంగుల శాఖ ఏ విధంగా నిర్వహిస్తున్నారు అలాగే రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎంతో చక్కగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి అంటే జగనన్న ఏ విధంగా ఇంటింటికి రేషన్ బియ్యం ఏ విధంగా సప్లై చేస్తున్నారో సగటాలను నిరూపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఇవన్నీ కూడా ఎస్పీ జిల్లా అందరూ కూడా ఇక్కడ వేదికపై అలంకరించి వేదికపై ఎంతో కూడా చక్కగా తిలకిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా గణతంత్ర వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే రాజమండ్రిలో ఆర్చి కళాశాల మైదానంలో మరో పక్కన జరుగుతుంటే అమలాపురంలో కూడా మరో పక్కన ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఎంతో చక్కగా జరుగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. మొత్తం ఉన్నత అధికారులు కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క వేదికను అయితే మనం ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మరొక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ విధంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంతా కూడా కాకినాడ జిల్లాలో ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎంతో చక్కగా ఎంతో అందంగా ఎంతో ఇక్కడ సగటాలను కూడా అందరూ కూడా ఆకర్షించే చెప్పాలి ప్రధానంగా చెప్పచ్చు. మొత్తం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన నాయకుల ఆధ్వర్యంలో ఈ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో కూడా ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ యొక్క ప్రత్యేకంగా ఈ గణతంత్ర వేడుకలు పురస్కరించి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి సగటాలు అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక సగటు రూపంలో వాహన రూపంలో ఏర్పాటు చేసిన అందరూ కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయని ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్ ఆర్టీవీ కాకినాడ నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.